రెండో పంటగా వరి సాగు చేసే అవకాశం లేదు. మాగానలో మినిము ఆశ లేకుండా పోయింది. జొన్న మొక్కజొన్నలు సాగు చేస్తే కష్టమే కానీ లాభం కనబడటం లేదు. పెరిగిన సాగు ఖర్చులు కనీసం 3 తడులన్న పెట్టేందుకు నీటి వనరు ఇలాంటివన్నీ చూసుకోవాల్సి వస్తోంది. నానా తంటాలు పడి పండించిన పంటే 20 క్వింటాలకు పెట్టే ఖర్చు లెక్క రాస్తే మిగిలేది పూజ్యం. దీంతో ఈసారి రైతులంతా మాగానల పెసర సాగు చేసి లాభాల పంట పండించారు. పెసరకు సమస్యాత్మకంగా పరిణమించే పల్లాకు తెగులు ప్రభావం ఈ సంవత్సరం కనిపించకపోవడంతో మంచి దిగుబడులు వచ్చాయి. ఖరీఫ్ ఉసూరుమనిపించినా రబీలో సాగు చేసిన పెసర ఊరటనిస్తోంది. గుంటూరు జిల్లాలో గరిష్టంగా ఎకరాకు 8 క్వింటాల దిగుబడి తీసిన వారున 4 క్వింటాళ్ల పెసలు దాదాపు అందరికీ పండాయి. పెసర ధరలు కూడా ఆశాజనకంగా ఉండటం రైతులకు రెండిందాల కలిసొచ్చింది. మాగానుల్లో అపరాల సాగు కనబడకుండా పోయింది. మొదటి పంటగా వేసిన వరి కోత ఆలస్యం కావటం, సమయం మించిపోవటం వల్ల మాగానుల్లో జీరో టిల్లేజీ పద్ధతిలో మొక్కజొన్న సాగు ప్రాచుర్యంలోకి వచ్చింది. పల్లాకు సమస్యతో కనీసం జల్లిన విత్తనమైన వెనక్కు రాకపోవడంతో గుంటూరు జిల్లాలో మినుము స్థానాన్ని మొక్కజొన్న జొన్నలు ఆక్రమించాయి. కానీ క్రమంగా మొక్కజొన్నలోనూ సాగు ఖర్చులు పెరిగాయి. ఎరువులు గుమ్మరిస్తే గాని పంట ఆశాజనకమైన దిగుబడినివ్వడం లేదు. చీడపీడల సమస్య అధికమై అన్ని రకాలుగా పెట్టుబడి భారమైంది. ఈ దశలో రైతుల దృష్టి పెసర సాగుపై పడింది. ఫలితమే నేడు జిల్లాలో విస్తరించిన పెసర సాగు. వాతావరణం అనుకూలించి మంచి దిగుబడి రావటం, దానికి తోడు మంచి ధర కూడా ఉండడంతో పెసర రైతుల సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. మొక్కజొన్నకి ఖర్చు ఎక్కువ, పని ఎక్కువ, లేబర్ ప్రాబ్లం. అందువల్ల ఏంటంటే ఒకసారి వీళ్ళు పెట్టినా పెట్టకపోయినా ఒకసారి అయిపోతుంది. అంటే పెట్టుబడి తగ్గిద్ది, ప్లస్ అంతా సమానంగా సరిగ్గా పండితే ఇదే బాగుంటుంది అనిపించింది. బాగా పండినాక 5-6 అయినాయి, మనకు 4 కాడు కడుద్ది. అంటే మన పలసగా పోయింది, పలసన అయింది, దానివల్ల 4. అదే బాగా మోసినట్టు మనకు 5-6 కాడుకు అయ్యాయి. ఎవరైనా 6.5 ఉంది ఇప్పుడు మార్కెట్ వచ్చేసి. సో 15,000-20,000 ఖర్చులు పోయినా 10,000 మిగులుతుంది. క్వింటాల్ పెసర ధర 6 నుంచి 7,000 పలుకుతోంది. పప్పు ధాన్యాల ఉత్పత్తి తగ్గిపోవటంతో ధర తగ్గే అవకాశం లేదు. ఈ రకమైన అవగాహనతోనే ఇక్కడి రైతులు పెసర సాగుకు ముందుకొచ్చారు. దిగుబడి కూడా ఆశాజనకంగా ఉండటంతో రైతుకు ఊహించని లాభమే దక్కుతోంది. మాది మొత్తం 5 ఎకరాలు, 5 ఎకరాలు మొత్తం పెసర వేసాం. ఏ బాగానే ఉంది. ఏటా మీద తేలిగ్గా ఉంది పైరు. ఏటా మొక్కజొన్న జొన్న మాగడైపోయినాక అవి వేసేవాళ్ళం. ఏడు ఈ పెసర వేసాం. పెసర వేసినందుకు పారలో బాగానే ఉంది. ఎందుకంటే అవి ఖర్చులు ఎక్కువ అయిపోతుంది, ఇది ఖర్చు తక్కువ మీద అయిద్దని వేసాం. దిగుబడి పర్వాలేదు. 4 కాడ నుంచి 7 దాకా అవుతున్నాయి. ఆ ఇదివరకు వేసేవాళ్ళం కాదు, 7 అందరూ అనుకొని వేసాం. ఈ ఏరియా మొత్తం 6,500 కానీ 800 దాకా మా కొంటున్నారు. మిషన్ వేసి ఏమో కొంత తక్కువ కొంటున్నారు. మామూలుగా అయితేనే 800-750 అలా. డిసెంబర్ ఆఖరు నుంచి జనవరి మొదటి వారం వరకు కూడా రైతులు పెసరను సాగు చేశారు. మొక్కజొన్న ధర పడిపోవటం, ఖర్చులు పెరిగి నికరంగా చేతికొచ్చేది ఏమీ లేక పెసర సాగుకు మళ్లిన రైతుకు ఈ ఏడాది కాలం అనుకూలించింది. మొక్కజొన్న జొన్న అండి, అది గిట్టలేదు, ఖర్చు ఎక్కువ అవుతుందని ఈ సంవత్సరమే పెసర వేసింది. వెంకటకృష్ణాపురం, ఉప్పలపాడు, నంబూరు అటు చూసి 7 మేము కొత్త వేసింది. మాకు కూడా పర్లేదు, 8 కాడి నుంచి 4 కాడి నుంచి 8 దాకా అయినాయి. మేము ఎంత చేతి వస్తాయి అనుకోవాలి. ఇప్పుడు ఆ జొన్న ఉందండి, దానికి బోల్డ్ ఖర్చు ఉంది. 3 సార్లు నీళ్లు పెట్టాలి, ఎకరానికి 10-12 కట్టలు బలం వేయాలి. కోసినందుకు కానీ అయ్యని చాలా ఖర్చు ఉంది. మొక్కజొన్న కూడా ఉంది, మినీ ఎగురేయల అంత పెసర వేసింది. ఆ జొన్నకే కొంచెం ఖర్చు ఎక్కువ అండి. అది ఎంత బాగా పడినా 20 క్వింటాలు అయ్యేది, 20,000 వచ్చేది వస్తాయి. అందుంటే 13-13.5 ఖర్చు అవుతాయి, దానికి ఆదాయం తక్కువ. వచ్చేటి ఇదేనండి అంతా. ఇప్పుడు రైలు కట్టే అవతలగానే వేసింది, దాన్ని అంతా జొన్న. వచ్చేటి మొత్తం పెసరే. భూమికి బలం, రైతుకు రొక్కం వచ్చే అపరాల సాగుకు రైతులు మళ్లటం శుభ పరిణామమని వ్యవసాయ శాఖ కూడా అభినందిస్తోంది. పల్లాకును తట్టుకునే మినుము రకాన్ని కూడా వచ్చే ఏడాది కల్లా రైతులకు అందజేస్తామని తెలియజేస్తున్నారు. మొదటి పంట ఆలస్యంగా వేసినప్పటికీ వరి సుమారుగా డిసెంబర్ ఆఖరు వరకు కూడా కోతలు వచ్చినప్పటికి కూడా రైతులు డిసెంబర్ మొదటి వారం నుంచి జనవరి మొదటి వారం వరకు కూడా పెసరని విత్తుకోవడానికి ఎక్కువ మొగ్గు చూపారు. అయితే ఈ ప్రయోగం ఈసారి బాగా సత్ఫలితాలనిచ్చి రైతులకి పెసర దిగుబడులు గణనీయంగా వచ్చాయి. ఇదే సంవత్సరానికి ఈ మినువులో కూడా పల్లాకును తట్టుకునేటువంటి రకాన్ని లాభం నుంచి కూడా అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి ఎల్బీజీ 787 అనే రకం అధికంగా రావడం జరిగేటట్లయితే మినువు యొక్క విస్తీర్ణం కూడా గణనీయంగా పెరిగి పెసర యొక్క విస్తీర్ణం పెరుగుతుంది. పెసర మినుము సాగు వల్ల నేలకు సారం అందుతుంది, సాగునీటి ఇబ్బందిని అధిగమించగలిగే అవకాశాన్నిస్తుంది. ఇతర పంటలతో పోల్చుకుంటే పెట్టుబడులు తక్కువే. ప్రస్తుతం ధర కూడా అనుకూలంగా ఉండడంతో రైతుకు పెసర సాగు అన్ని రకాలుగా కలిసొస్తోంది, కరువు కాలంలో ఊరటనిస్తోంది. ఇప్పుడు సంక్షిప్త సమాచారం.
కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో మండల పరిశోధన విస్తరణ సలహా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకులు రాజారెడ్డి హాజరయ్యారు. పోటీ తత్వాన్ని శాస్త్రవేత్తలు అలవరుచుకోవాలని, రైతుల ప్రయోజనకర అంశాలపై దృష్టి సారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన శాస్త్రవేత్తలు, ఇరు జిల్లాల జేడీఏలు, సహాయ వ్యవసాయ సంచాలకులు, రైతులు పాల్గొన్నారు. మెట్ట పంటల్లో కలుపు తీసేందుకు నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, వ్యవసాయ ఇంజనీరింగ్ విభాగం శాస్త్రవేత్తలు ఓ పరికరాన్ని రూపొందించారు. చిన్న ట్రాక్టర్ కు అనుసంధానం చేసే ఈ పరికరాన్ని రైతులకు పరిచయం చేశారు. ఈ చిన్న ట్రాక్టర్కు అనుసంధానంగా అంతర్కృషి చేసే పరికరం రూపొందించబడింది. ఇది ముఖ్యంగా పత్తి పంట, మిరప, జొన్న, మొక్కజొన్న పంటలలో దాదాపు 40 నుండి 50 రోజుల వరకు మొక్కకు తగులుకోకుండా గ్రౌండ్ క్లియరెన్స్ అమర్చడం వల్ల పంట దెబ్బతినకుండా ఉంటుంది. అంతేకాకుండా మలుపుల వద్ద కలుపు పరికరాన్ని 6 అడుగుల ఎత్తు వరకు లిఫ్ట్ ద్వారా లిఫ్ట్ అరేంజ్మెంట్ చేయడం వల్ల మొక్కలకు తగలకుండానే మనము మలుపులు తిరుగుతాం జరుగుతుంది. కాబట్టి మొక్కకు ఎటువంటి హాని కూడా జరగకుండా మనం కలుపు చేసుకోవచ్చు. రోజుకు 8 నుంచి 15 ఎకరాల వరకు మనం కలుపు తీసుకున్నానికి అవకాశం ఉంటుంది. ఈ స్లిమ్ టైర్లతో కలిసి మనకు 50 రూపాయల వరకు అవుతుంది.